కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకకు ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మయుద్ధ నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను పాతాల ముందు పండుకొనినను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేననుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపై నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి! వాటి మొత్తం ఎంత గొప్పది! వాటిని లెక్కించేదననుకుంటున్నా అవి ఇసుక కంటెనూ లెక్కకు ఎక్కువయ్యున్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే యుందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను గదా. నీ మీద లేచు వారిని నేను అసహ్యించుకొనుచున్నాను గదా. వారి అందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీ కాయస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము.